హాయ్ గైస్ ఈరోజు ఆవిరి కుడుములు ఆవిరి కుడుములు అంటే మామూలుగా కాకుండా కొంచెం కొత్తగా పనసపండు ఆవిరి కుడుములు ఎలా చేయాలో చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మనకు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పనసపండు ఆకులండి పనసపండు ఆకులు మీకు వీలు కాకపోతే అరటిపండు ఆకులు కానీ లేక మామిడి ఆకులు కానీ తీసుకోండి పనసపండు ఆకుల ప్లేస్లో ఇవి రెండైనా సరే తీసుకోవచ్చు దాని తర్వాత పనసపండు తోనలండి ఒక ఐదు నుంచి ఆరు తోనలు తీసుకోండి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి పనసప్పండు ముక్కలు అనేవి చాలా చిన్నగా తరుక్కోండి చాలా చిన్నగా కట్ చేయండి ఎందుకంటే అవి ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అనమాట ఇవి కుడుములు కదా బయటికి రాకుండా ఉంటాయి నేను తరిమాను కదా ఆ మాత్రం తరుక్కోండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి బెల్లం అనేది బాగా తురిమి పెట్టుకోండి తురిమి పెట్టుకున్న నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో ముట్టుకుంటే నెక్స్ట్ మనకు కావాల్సింది అండి ఈ పచ్చి కొబ్బరి నేను రెండు మూడు తుడుకలు తీసుకున్నాను అండి చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను వీటిని ఏం చేయాలంటే మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకోండి మీరు కూడా నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ అనేది హీట్ అయినాక నేను ముందుగా చెప్పాను కదండి బెల్లం ఆ బెల్లాన్ని హీట్ చేసుకోండి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బెల్లం హీట్ చేసేటప్పుడు వాటర్ ఏం పొయ్యకండి కేవలం బెల్లం దాని అంతకదే కరుగుతుందనమాట చూడండి ఇలా మన్ ఇలా ఒక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట దాని అంతకదే సో మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బెల్లం అనేది పాకానికి వస్తుంది చిన్న ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే చేయాలి ఇది కలుపుతూ కలుపుతూ ఉండండి వదిలేయొద్దు మీరు చూడండి పాకం అనేది ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మరిగింది కదా బాగా వాటర్ ఇష్యూగా కూడా ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా తరిగి పెట్టుకున్న పనసపండు పనసపండు తోనలు ఉన్నాయి కదా ఆ కట్ చేసిన పీసెస్ని దాంట్లో వేసుకోండి ఇప్పుడు బెల్లం బెల్లం పాకము మరియు పనసపండు తోనలు ముక్కలు ఉన్నాయి కదా అవి రెండు బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాలు యాడ్ చేయండి నేను యాడ్ చేశాను కదా ఆ మాత్రం సరిపోతాయి ఎక్కువ అయితే మళ్ళీ అది వాటర్ ఇష్ వాటర్ ఇష్ ఉంటుంది నీళ్ళు నీళ్ళు ఉంటుంది సో నేను యాడ్ చేసినంత యాడ్ చేయండి ఆ విధంగా వాటిని యాడ్ చేశాక చిన్న ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ విధంగా పాకం అనేది మరిగేటప్పుడు ఏం చేస్తారంటే మనం ముందుగా తరిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ చేసుకున్న కొబ్బరి పౌడర్ని యాడ్ చేసేయండి యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకోండి ఫ్లేమ్ అనేది చిన్నగా ఉండాలి అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఫ్లేమ్ ఎప్పుడు చిన్నగానే ఉండాలి ఈ టోటల్ ప్రాసెస్లో మంట అనేది చాలా చిన్నగా ఉండాలి ఆవిరి కుడుములు కావాల్సిన స్టఫ్ అనేది లోపల పెట్టే స్టఫ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయింది అటు నీళ్లు నీళ్ళు లేకుండా ఇటు గట్టిగా లేకుండా పనసపండు స్టఫ్ అనేది ఆల్మోస్ట్ మనకి రెడీ అయింది చూడండి ఈ విధంగా ఉండాలి మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి పనసపండు ఆవిరి కుడుములు నెక్స్ట్ ఏం చేస్తారంటే బియ్యం పిండి అని నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి నేను టేస్ట్ కోసమని చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నానండి మీరు కూడా యాడ్ చేసుకోండి మనకి అప్పుడు పైన కుడుము అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా యాడ్ చేశాక పిండి అనేది కొంచెం కొంచెం కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ కలుపుకొని ఒకటేసారి నీళ్ళు పోసి కలిపేదానికన్నా కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ కలుపుకుంటే పిండి అనేది మనకి మంచిగా ముద్ద అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ముద్ద మెత్తగా ఉండాలి మనం చేయి పెట్టంగానే లోపలికి ఇట్లా లోపలికి వెళ్ళాలి అప్పుడే మంచిగా మంచిగా అవుతుంది మనకి ఆవిరి కుడుములు అనేవి ఇప్పుడు ఏం చేస్తారంటే పనసపండు ఆకులు అండి ముందుగానే మీరు స్టార్టింగ్లోనే కడిగి పెట్టుకున్నారు కదా వాటిని ఏం చేస్తారంటే వాటి ఒక కింద ఉన్నాయి కదా స్టెమ్స్ వాటిని కట్ చేసి పెట్టుకోండి అన్నిటికీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి మనకి ఆకు అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మనము కుడుము అనేది చేసుకోవచ్చు మంచిగా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నెయ్యి అండి నెయ్యి తీసుకోవాలి కొంచెం నెయ్యి మనకు చేయి కంటించుకొని ఆకుకి బాగా పూసుకోవాలండి రుద్ది పెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు నెయ్యి తినకపోతే ఆయిల్ అయినా తినే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ పూసుకోండి ఇప్పుడు బియ్యం ముద్ద అండి చిన్నది మనం సేమ్ చపాతికి అయితే ఎంత చిన్న తీసుకుంటాం పూరి పూరికి తీసుకుంటాం కదా అంత చిన్నగా తీసుకొని ఆకు మీద పెట్టండి ఆకు మీద పెట్టి నెమ్మదిగా నేను ప్రెస్ చేస్తున్నాను కదా ఆ విధంగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా అండి పనస పండు స్టఫ్ దాన్ని మీరు స్పూన్ తోటైనా డైరెక్ట్గా వేయండి నాకు తెలిసి అయితే మంచిగా వస్తుంది చేయితో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఇట్లా సైడ్స్కి పెట్టండి ఇట్లా సైడ్స్కి ఇలా అని నేను చూపించే విధంగా పెట్టి దాన్ని ఆకును అనేది క్లోజ్ చేయండి మెల్లగా క్లోజ్ చేసి ఎడ్జెస్ అనేవి ఒత్తండి ఒత్తితే ఏమవుతుందంటే మనకి అవి బయటికి పోవన్నమాట సేమ్ అదే విధంగా మీకు ఎన్ని కావాలో ఆవిరి కుడుములు అన్నీ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి కుడుము అనేది ఒక సైడ్ తీసేసి ఆకు తీసేసి ఈ విధంగా ఉంది సేమ్ మనకి కుడుము షేప్లో వచ్చేసింది అలా ఒత్తుకున్నాక ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నిటినీ మనకి అది ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి ఇడ్లీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నేను పై కింద మనకి ఎలా పెట్టాలంటే మనం ఇడ్లీలోకి ఎలాగైతే పెడతామో మనము సేమ్ అదేవిధంగా కింద కొన్ని వాటర్ పోసి వీటిని నేను పైన పెట్టానండి మధ్యలో పెట్టకుండా పైన పెట్టాను కొబ్బరి చిప్ప ఎందుకు పెట్టానంటే బ్యాలెన్సింగ్గా ఉంటుందని పెట్టాను మీ ఇష్టం అండి అది కొబ్బరి చిప్ప పెడితే పెట్టండి లేకపోతే లేదు నేను పెట్టుకున్నాను వాటిని ఒక పది నిమిషాలు గ్యాస్ మీద కుక్ చేశాక ఒకసారి క్యాప్ తీసి చూడండి ఇప్పుడు తీసాక ఒక ఆకుని ఒక ఆకుని తీసి ఇలా చూడండి వాటిని ముట్టుకుంటే లోపలికి పోయి మనకి మెత్తగా ఇలా మెత్తగా అన్నమాట ఇన్ కేస్ మీకు పిండి అంటుకోకుండా మంచిగా ఉందంటే అవి మనకి రెడీ అయిపోయినట్లే అండ్ ఫైనల్గా మనకి ఆవిరి కుడుములు అనేవి రెడీ అయ్యాయండి ప్రిపేర్ అయ్యాయి నేను వాటిని వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి కలర్ ఇంకా అలాగే ఆకులు అనేవి పనసపండు ఆకులు కాబట్టి అవి ఏమీ నల్లగా కాలేదు ఇన్ కేస్ మీరు అరటిపండు ఆకులు పెట్టుకుంటే భయపడకండి అవి కొంచెం నల్లగా అయినప్పటికీ లోపల మంచిగానే ఉంటుంది చూడండి ఈ విధంగా ఎంత బాగున్నాయో చూడడానికే వావ్ అనేలా ఉన్నాయి కదా ఈ పండుగకి ఎలాగో వినాయక చవితి వచ్చేస్తుంది రొటీన్గా కాకుండా ఈ విధంగా దేవుడికి చేసి పెట్టండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లోపల ఏ విధంగా ఉంటుందండి చాలా మంచిగా కుక్ అయ్యాయండి మిశ్రమం అనేది కూడా కుక్ అయింది అనమాట పచ్చి పచ్చిగా లేవండి చాలా చక్కగా కుక్ అయ్యాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింటే లైక్ చేయండి ఇంత స్పెషల్ డిష్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్